కొంతమంది టీడీపీ నాయకులు పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని స్థానిక వైసీపీ నాయకులు మండిపడ్డారు. ప్రజల్లో విశ్వసనీయత కలిగిన ఏకైక పార్టీ వైసీపీ అని, ఎమ్మెల్యే కరోనాను సైతం లెక్క చేయకుండా ప్రజల్లో తిరిగారని గుర్తు చేశారు. ఫలితంగా ఎమ్మెల్యే వెంకటే గౌడ 3 సార్లు కరోనా బారిన పడ్డారని తెలిపారు. 40 సంవత్సరాల పరిపాలన చేసిన బలమేరికి ఎమ్మెల్యేలు వాళ్ళే ఎంపీలు వాళ్ళే అంత టోటల్గా ఈ 40 సంవత్సరాల్లో 5 సంవత్సరాలే ఆ రోజులు తిప్పేసాము 5 ఏళ్ళు పరిపాలన చేస్తే ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు ఎంద్రగోడ గారు ఇప్పుడు పదవిలో ఉన్నారు. ఆ రోజులు కూడా పలమన డెవలప్మెంట్ చేసింది ఎప్పుడు ఎక్కువ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీనే ఈ బంధము వాళ్ళ నాయన నుంచి వారి కొడుకుతో వచ్చింది. ఆ రోజుల్లో ప్రాజెక్టు ఈ ముందు నీళ్లు ప్రాజెక్టు తెచ్చి 45 కోట్లు రాష్ట్రానికి ఘనత దక్కింది. ఆ రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు కట్టించింది రాజశేఖర రెడ్డినే. గడ్డూరులో కానీ గంటావూరులో కానీ ఈ ముందు మున్సిపాలిటీ ఆఫీస్ 1 కోటి రూపాయలు ఉన్నదంటే రాజశేఖర రెడ్డి ఇచ్చారు. అది మళ్ళా హాస్పిటల్ హాస్పిటల్ ఇబ్బంది ఉన్న మొత్తం పడగల హాస్పిటల్ ఉంది రాజశేఖర రెడ్డి ఇచ్చారు. మీరు ఏం చేశారు పలమన గారికి? మీరు ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మీరు ఏం చేశారు చెప్పగలరా? మాకు మా దగ్గర ముందు మాట్లాడ అంత డెవలప్మెంట్ అంతా మేమే చేసామని మీరు ఊరికి ఉచితం మాటలు మాట్లాడుకుంటూ ఉంటే ఎట్లా? మేము కూడా ఓపికగా ఉన్నాము, ఓపిక నచ్చిపోయింది మాకు. ఏది ఎమ్మెల్యే కాట ఉండేవాళ్ళు ఎమ్మెల్యే మాట్లాడాలా పనిలు కౌన్సిలర్ కూడా అయ్యా వాళ్ళు కూడా మాట్లాడేది మాట్లాడుతుంది. ఇది మాట్లాడేదంతా తగ్గించేసి డెవలప్మెంట్ చూడండి. మీరు ఊరికి ఎందుకు మాట్లాడతారు? ఆ రోజుల్లో 83లో 85లో రామారావు కూడా ఇల్లు 10,000 ఇచ్చారు, 10,000 15,000 ఇచ్చారు, 10,000 15,000 ఇచ్చారు. మార్పు చేసాము. మళ్ళా రాష్ట్రానికి 40,000 ఇచ్చారు, అది మార్పు చేసాము. 75,000 ఇచ్చారు, అది మార్పు చేసాము. మేము పత్రికా విలేకరులు, సోషల్ మీడియా సోదరులు అందరికీ కూడా ప్రింట్ మీడియా అధికారులకు అందరికి ధన్యవాదాలు. మా పెద్దలందరికీ ధన్యవాదాలు. కొంతమంది ఏదో మాట్లాడతారు, ఏదో ఒకటి మాట్లాడితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చూస్తారు, మనం కూడా ఒక లీడర్ అయిపోవచ్చు అనుకునేది. ఒకటే చెప్పాడు మీకు, ముఖ్యమంత్రి గారిని మాట్లాడే స్థాయి మీరు కాదు, తర్వాత ఎమ్మెల్యే గారిని మాట్లాడే స్థాయి కూడా మీరు కాదు. ఇసుక 1 ఇంటికి 4 నోట్లు మీకు తెలిస్తే చెప్పండి, 1 ఇంటికి ఎన్ని నోట్లు కావాలా? 12 నోట్లు ఒక మనిషి చెప్పాడు. 12 నోట్లు దేనికి? అమ్ముకుండే కదా. ఇసుక 4 నోట్లు, రోబోసాన్ 4 నోట్లు, మరి సిమెంట్ ఇవన్నీ కలిస్తేనే ఇల్లు ఏది? మీకు రోబోసాన్ అంటే తెలియదు మీకు. ఇప్పుడు ఇసుకే వేశారా? ఇప్పుడు రోబో శాండ్ వేస్తే కూడా స్ట్రెంగ్త్ గా ఉంటుంది అని చెప్పి మా ఎమ్మెల్యే గారు తెలుసు, ఆయన ఒక బిల్డరు. ఆయన ఏ విధంగా చేస్తారని మీకు మీ ఎమ్మెల్యే గారు చెప్పాలా? ఏమేమి కలపాలా అనేది అంటే మీరు ఎవరు ఇల్లు కట్టుకోలేదా? మీకు తెలియదా? పనికిరాని మాట్లాడిన మాట్లాడేది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారు 24 గంటలు అందుబాటులో ఉండాలని చెప్పాం, నేనే చెప్పాను. అవును, 24 గంటలు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలో మా ఎమ్మెల్యేనే చెప్తాను. మనా ఒకసారి రాండా, పబ్లిక్ లో వెళ్ళండా, ఎవరిని అడిగినా చెప్తారు ఎమ్మెల్యే రెస్పాండ్ అయితే అవ్వడలే. కానీ దానివల్ల ఎమ్మెల్యే గారి గురించి ఒక నాయకుడు మాట్లాడాడు, మాట్లాడడం మేము వాస్తవం మాట్లాడినాం. మీ మాదిరి ఏదో ఒకటి చెప్పేది, మీరు ఎంతమంది, మీరు ప్రతిపక్ష పార్టీలో ఉండేటువంటి వారు, మీరు ఎంతమంది ప్రజలకు అందుబాటులో ఉన్నారు అనేది మీరు చెప్పండి. మేము ఉన్నాము. నిన్నటి దినము తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా మాట అన్నారు మన ఎమ్మెల్యే గారి గురించి, మన ప్రభుత్వం గురించి. ఏమంటే ఏదో రాష్ట్రము మేమే అప్పులు చేయనట్లుగా, మా ముఖ్యమంత్రి వారు వెళ్ళి అప్పులు చేయనట్లుగా, వీళ్ళు అప్పులే చేయకుండా వీళ్ళు జనానికి వీళ్ళు ఏం పీడించకుండా వీళ్ళు స్వచ్ఛతగా వీళ్ళు సొంత డబ్బులు తెచ్చి పాలన చేయనట్లుగా మాట్లాడినారు.
ఈరోజు ప్రపంచం మొత్తం అప్పులే ఉన్నాయి అందరూ తెలుసు. రాష్ట్రాలు అప్పులు ఉన్నాయి. కొత్తగా కాపురం వచ్చినాము వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు కొత్త పాత తెలియాలి. ఎందుకంటే గతంలో బాగా దోషపెట్టుకున్న డబ్బులు ఇప్పుడు కూడా పాత డబ్బులు కానీ వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. రాష్ట్రం కొత్తగా ఏర్పడింది, కొత్తగా మనకి ఏమి ఇన్కమ్ ఏం లేవు ఆంధ్రాలో. కొంచెం కొంచెం చూసుకొని చేసుకుని వాళ్ళు స్కీములు మొత్తం వాళ్ళగా 90 1000 స్కీములు చెప్పేసి ఒక స్కీమ్ కూడా వాళ్ళు పాటించలేదు. చెప్పింది 9 అంటే చేయింది 90 మా ముఖ్యమంత్రి వారు. ఈరోజు ఇన్ని పథకాలు వస్తా ఉన్నాయి. గంటవరంలో మా మాటలోనే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మొత్తం రాష్ట్రం అంతా పార్టీ చూడదండి, మతాలు చూడదండి, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని ఉద్దేశంతో ఆయన ఆదేశాలు ఇస్తే ఈరోజు గంటవరంలో అంతా మనము మా నాపైనుంచిన క్యాండిడేట్ వాళ్ళ నాయనికే పింఛన్ తీసినాము, చదువు తీసినాము, టీడీపీ పార్టీ చిన్నగే వరకు జెండాలు మోసిన నాయకులు కూడా ఈరోజు మన ఎమ్మెల్యే గారిని మేము చెప్పి వాళ్ళకి ఇంటి స్థలాలు ఇప్పించినాము, లోన్లు ఇప్పించినాము, వాళ్ళ పిల్లలకి వికలాంగులు ఉంటే వాళ్ళకి పింఛన్లు తీసినాము, ఇలాంటి కాపునేస్తం తీసినాము, ఇట్లా పథకాలంతా ఇచ్చినాము. వీళ్ళు ఎందుకు తీసుకొని మళ్ళా లేదు లేదంటున్నారు, స్కీములు రాయడం లేవు అంటున్నారు, నాకైతే అర్థం లేదు. కానీ ఇంకొక మాట ఏంటంటే ఓటీఆర్ గురించి మాట్లాడినారు. ఓటీఆర్ ఏర్పాటు చేసుకొని అవినీతికి అక్రమాలకు పాల్పడినందుకు ఇటువంటి వ్యవస్థని ఈ సమాజానికి హానికరమని ఆయన ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి వాలంటీర్లు నియమించి ఏదైతే పథకాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి ప్రజలకు చేరువ కావాలి, పార్టీలకు అతీతంగా ప్రతి లబ్ధిదారుడు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో పథకాలు తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్వచ్ఛమైన నీతివంతమైన పరిపాలన అందిస్తున్నప్పుడు మీరు మాట్లాడడానికి ఏ విధమైన అవకాశం లేకుండా మీరు కావచ్చు మీ అధినాయకులు కావచ్చు, ఈరోజు మీ అధినాయకుడు ఎవరు మీకు తెలుసు, ఆయన కూడా ప్రతినిధులుగా కానీ ఎక్కడ కానీ కనబడటం లేదు. ఎందుకంటే అవకాశం లేదు మాట్లాడటానికి. మీరు ఒక మాజీలుగా అసలు మీకు పని లేదంటే అంట ఏదో ఒకటి వారానికి 10 రోజులకి రావడం, ఏదో ఒకటి మాట్లాడడం, ప్రజలకు ఏ సందేశాన్ని ఇస్తా ఉన్నారు. మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే గారికి 5 ఏళ్ల పాటు అధికారం ఇచ్చారు. మేము 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాం. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, ప్రజల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ విధమైన పథకాలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో వాటినే కాకుండా మేనిఫెస్టోలో పెట్టని పథకాలను కూడా ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజల్ని ఆర్థికంగా ముందుకు తీసుకువెళితే తద్వారా వాళ్ళ సామాజికంగా అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ పిల్లలు బాగుపడతారు, అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన ఈవేళ తీసుకొచ్చారు. మాకు 5 సంవత్సరాల పాటు అవకాశం ఉంది, మాకు ఇంకా 2 సంవత్సరాలు అధికారం ఉంది, మేము అభివృద్ధి చేస్తాం, ఎవరు లేదని చెప్తారు. మా నాయకులు చెప్తూ మీరు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, మీ సలహాలు సూచనలు మాకు అవసరం లేదు. మీ ప్రజలకు జవాబుదారి, మీ ప్రజలకు జవాబుదారి, ప్రజలను అభివృద్ధి చేయాలని మేము చేస్తాం తప్పకుండా. ఓటీఎస్ కింద మాట ఇప్పుడు ఎక్కడైనా కానీ గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ వైద్య సేవ అని అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఇందిరమ్మ సాజీవ ఆరోగ్యశ్రీ అని ఒక పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు మొత్తం ఒక ఆదర్శవంతమైన పథకాన్ని తీసుకొచ్చారు. జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, తెలుగుదేశం నాయకులు ముఖ్యంగా మా కమిటీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఓటీఎస్ గురించి మాట్లాడుతూ నిన్నటి రోజు ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టి ఓటీఎస్ గురించి మొత్తం వివరంగా చెప్తే దానికి కౌంటర్ ఇస్తూ వాళ్ళు ఓటీఎస్ ఇది ఒక పథకమా, ఇది దీన్ని ఎవరికి ఎందుకు పనికి వస్తుంది, దీంట్లో ఏమి లాభం ఉందని చెప్పి అడిగినారు. కానీ ఓటీఎస్ గురించి మీకు అర్థం తెలుసా నేను అడుగుతున్నాను. ఓటీఎస్ అంటే మీకు ఏమి తెలియదు, మీరు ఎక్కడ కనుక్కోరు, ఎక్కడ తిరగరు మీరు. మేము తిరిగినాము కనుక్కున్నాము, మాకు అక్కడ పైన వచ్చింది కాబట్టి మేము చేస్తున్నామని చెప్పి అన్నారు అంటున్నారు అని చెప్పి అంటున్నారు. కానీ నేను నిలబడిన వార్డులో మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు, గుడితం రోడ్డు పక్క తెలుగుదేశం బిల్డింగ్ మీ అందరికీ తెలుసు. నా పైన నిలబడిన వ్యక్తిలో ఆ వ్యక్తి నేను మాట్లాడింది మీకు నా వార్డు నుంచి మాత్రమే చెప్తాను. నేను టోటల్ బెనిఫిషియర్స్ నాకు 180 మంది ఉంటే 135 మంది స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి ఓటీఎస్ వాళ్ళే కట్టుకుని వాళ్ళందరికీ కూడా 93 మందికి మేము రిజిస్టర్ డాక్యుమెంట్ కూడా ఇచ్చాము. రిజిస్టర్ డాక్యుమెంట్ అంటే ఏ విధంగా ఉంటుందో వాళ్ళు చూస్తుందో తెలియదు, ఇదే రిజిస్టర్ డాక్యుమెంట్. సబ్ రిజిస్టర్ వచ్చి లింక్ ఇచ్చి అడ్మిన్ లింక్ ఇచ్చి సబ్ రిజిస్టర్ హోదా వాళ్ళకి ఇచ్చి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇచ్చారు. ఈ డాక్యుమెంట్ పనికిరాదని చెప్పి చెప్తే మీకు అసలు మీకు తెలియదా లేదని అడుగుతున్నాను. చూడండి స్టాంప్ 3 సింహాలు ఉందా లేదా దీంట్లో, ఇక్కడ 3 సింహాలు ఉందా, 3 సింహాలు ఉంటే స్టాంప్ లేదు, 3 సింహాలు కదా ఇది. మీకు కళ్ళు కనబడతాను, మీకు మాట్లాడేటప్పుడు ఏ మాత్రం
తెలుసుకొని మాట్లాడండి. నోరు తిరిగిందని చెప్పి ఏదంటే మాగేసేయము. మేము ఇన్ని రోజులు మీ గురించి ఏది మాట్లాడలేదు. మేము ఇంకేమిటో మేము మాట్లాడడం స్టార్ట్ చేస్తారంటే మీరు ఎవరు ఉండలేరు, తప్పలేదు. మీరు సబ్జెక్ట్ తెలుసుకుని మాట్లాడండి. సంక్షేమ పథకాలు ఏది ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు అంటారు. మా ఒక్క సచివాలయంలోనే, మా సచివాలయంలోనే దగ్గర దగ్గర ఈ రెండే మూడేళ్లలో మూడు కోట్ల సంబంధించిన సంక్షేమ పథకాలు మేము అందించాం. డీటెయిల్స్ కావాలంటే మా సచివాలయం కట్టి చూపిస్తాను. మేము మీ నిర్దేశం మెట్టా కదా అది, వచ్చి కనుక్కోండి. నేను ఏమైనా సంక్షేమ పథకాలు చెప్తాను, ఏమని చెప్తాను మీరు కనుక్కోండి. మీరు ఊరికి నోరు కదా, ఎమ్మెల్యే గారికి మాట్లాడము, మంత్రి గారిని మాట్లాడము, లేదంటే సీఎం గారిని మాట్లాడము. మీ స్థాయి మీరు మీ స్థాయి మీ ఏదో తప్పుతుంది దాని గురించి మాట్లాడండి. మేము ఎప్పుడైనా మీ ఎమ్మెల్యే గారిని మీ ఎక్స్ఎం మినిస్టర్ గారు చెప్పిన మాట్లాడలేము. మేము కూడా ఎస్సీలే, ఎప్పుడు మాట్లాడలేము. మేము మా సంస్కారం ఉంది, మాకు ఎవరు ఏ విధంగా మాట్లాడాలి మాట్లాడము. వాళ్ళు ఏంటంటే అది మాట్లాడతారు. వాళ్ళ స్థాయి ఏమి ఎమ్మెల్యే మాట్లాడే స్థాయా వీరికి ఎక్కువ. అట్లాంటి వాళ్ళు పల్లెమేర ఎమ్మెల్యే మాట్లాడతారు. వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు లోన్లు ఇచ్చిన చెప్తా ఉంటారు. గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లోన్లు ఇచ్చింది 5 మందికి ఇస్తే మా ఏళ్ళకు కొంతమందికి ఇచ్చిన రావు లోన్ 90,000 ఒక ఆవు ఇచ్చినారు. అది సంతకపోతే 16,000 కమ్మినారు. ఎందుకే దీన్ని తీసుకొచ్చినావు, ఈ లోన్ ఎందుకు తీసుకున్నావు అని అడిగితే అన్న ఏం చేశారన్నా జన్మభూమి కమిటీ మెంబర్లు ఇచ్చినారు, వాళ్ళకంతా కమిషన్ ఇవ్వాలా, ఈ ఆవు 16,000 కమ్మిన 70,000 లోన్ తీసుకుంది. వాళ్ళు కూడా ఈరోజు చెప్పడమే ఎస్సీ ఎస్టీలకు లోన్లు ఇచ్చినారండి. చిన్న పిల్లోళ్ళు మాదిరి పప్పడం పెట్టి తినే మాదిరి మాట్లాడతాము. ఇదంతా మానుకోవాలి, ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే మాట్లాడే స్థాయి వాళ్ళు కాదు. ఇంక మీద అట్లా మాట్లాడితే వేరే రకం మేము మాట్లాడుతూ వస్తాం. ధన్యవాదాలు తెలుపుకుంటూ నిన్న చిల్లర నాయకులు ఉంటారు, నాయకులు చిల్లర నాయకులు ఉంటారు. ఎందుకంటే కరోనా గురించి చెప్పాను. మా ఎమ్మెల్యే 3 సార్లు వచ్చింది కరోనా. ఎందుకు వచ్చింది తెలుసా? అమర్నాథ్ ఎట్లా ఇంట్లో దాక్కుంటున్నాం, హైదరాబాద్ పోయి పండుకుంటే వచ్చింది. జనాలు దగ్గరతన్నారు కాబట్టి 3 సార్లు కరోనా వచ్చింది. 3 సార్లు వచ్చింది ఎందుకు జనాలు తిరిగి కరోనాలో కష్టపడలేదు, తిరగలేదు, చేయలేదు. ఇప్పుడు నిన్న ఈరోజు నిన్న మనం సక్సెస్ సంతలో పోతే కూడా జాగ్రత్త సంచి ఉంటాను. సరుకులు ఇవ్వకుండానే సంచి వచ్చాయా? మున్సిపాలిటీలో ప్రతి ఒక్క కౌన్సిలర్ అభ్యర్థి ఇంటింటికి పంచినాడు. ఆ ఇంటి నుండి నేను తిరగదామండి. మీరు పోటీ చేసిన అభ్యర్థి కావచ్చు, అటు పోటీ గెలిచిన అభ్యర్థి కావచ్చు, మా దగ్గర రెండు ఒక సర్దుతాము పోతాము. పోయి ఈ వైసీపీ వాళ్ళు ఎవరు కానీ కరోనా కష్టకాలంలో ఆగిపోలేదు చెప్తే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం. ప్రతి ఒక్క ఇంటికి, తెలుగుదేశం వాళ్ళ ఇంటికి కూడా. తెలుగుదేశం వాళ్ళు నాకు ఫోన్లు చేసి కరోనాలో మేము కష్టపడలేదు, మాకు ఎందుకు ఫోన్లు చేసినారు? హాస్పిటల్ చెప్పు, లేదా ఎమ్మెల్యే చెప్పు, సిమ్స్లో పెట్టించు, ప్రాణాలు చెప్పు పెట్టుకోండి. ఎందుకు చేయకపోతే మేము మాకు ఎందుకు మీరు ఫోన్లు చేసినారు? మేము చేయకపోతే మీరు మాకు ఫోన్ ఎందుకు చేస్తారు? చేసేది లిస్ట్ చెప్పాలని చెప్పాలి సభ్యత కదా. మనం మాకు అది సభ్యత లేదు. చేసింది మీరు చెప్పుకోము. ఇప్పుడు ఇంత పరిస్థితి వచ్చిందని చెప్తాను. తిరగలేదు తిరగలేదు పల్లెల్లో ఇచ్చినాం, పట్టణాల్లో ఇచ్చినాం. ఇవ్వని చోట ఇక్కడ ఒక తెలుగుదేశం నాయకుడు ఏమైనా ఇచ్చినా అది తప్ప. ఈ పల్లెలు మూసుకోవటం 2 వాటిలో వాళ్ళు ఇస్తారు. తప్పు నేను ఒప్పుకోను, తప్పు చెప్పను. ఏదన్నా ఇచ్చినా ఉంటే ఇస్తాను. ఒకటి ఓ 2 వాళ్ళు ఇచ్చారు. 24 వాటిల్లో ఇచ్చింది దూరం 1-2 సార్లు అదే జాతరలో ఇచ్చినట్టు ఇచ్చి మార్కెట్లో నాకు ఫోన్ చేసింది. అప్పుడు బండ్లంతా బంద్. ఈ కూరగాయలంతా వచ్చేసి ఏం చేసేది అంటే ఒక కౌన్సిలర్ ఫోన్ చేస్తే 2 రోడ్లు నాకు తీసుకుంటాడు. 3-4 వాటిలో 8 రోడ్లు తింటున్నాం, ఇల్లు ఎత్తినాం. అప్పుడు డబ్బున్న వాళ్ళు ధనికులు కూడా తీసుకున్నారు. ఎందుకు తెలుసా? అంగిళ్ళు లేవు. అవన్నీ తప్పులా? ఇప్పుడు జనాలు సరిపోదాం రెండు పొందకొని ఈ రేటు చూపిస్తే మీరు ఏం చెప్తే దాన్ని సిద్ధం.